Namaste, welcome to today's focus. Toti varu avamaninchina, samajam velivesina, pattinchukoni dhisali kandukuri. Duracharalapai, aluperagani poratam, telugunata samskaranalaku srikaram, telugu jatini jagrutam chesina samskarta. Navayoga vaitalikudu, kandukuri veeresalingam pantulu. Ide ivalti, today's focus. శతాబ్దాల తరబడి భారతదేశం బానిసత్వంలో మ్రగ్గిన కారణంగా మన దేశంలో కొన్ని వికృతులు ఉచ్చనీచ భావాలు సంప్రదాయం పేరుతో కొన్ని వైషమ్యాలు బయలుదేరాయి. ఆ సమయంలో కొంతమంది సంఘ సంస్కర్తలు తమదైన ప్రత్యేక కార్యాచరణలో జాతిని జాగృతం చేశారు. అలాంటి నవయుగ వైతాళికుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు ఒకరు. సామాజిక దురాచారాల నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారు. ఆ మహోన్నత సంస్కర్త మరణించి వందేళ్లు అవుతున్న ఆయన నాటిన అభ్యుదయ భావాలు ఇప్పటికీ మనకు స్ఫూర్తిదాయకాలు. తెలుగు నేల మీద సంఘ సంస్కర్తల జాబితాలో కందుకూరి వీరేశలింగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1848 ఏప్రిల్ 16 రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి తీరంలో జన్మించిన వీరేశలింగం అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించేందుకు ఆయన ప్రయత్నించినట్లు చరిత్రకారులు చెబుతారు. సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసేందుకు ఆయన 1874 అక్టోబర్లో వివేక వర్ధని అనే పత్రికను సైతం ప్రారంభించారు. వీరేశలింగం పంతులుగారు స్థాపించిన వివేక వర్ధని పత్రికలో సంఘంలోని అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ప్రబలంగా ఉన్న అవినీతిని ఎత్తిచూపి అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం పత్రిక లక్ష్యాలు అని మొదటి సంచికలోనే తెలియజేశారు. ఆ పత్రిక కోసం పరిశోధనాత్మక కథనాలు చేసిన తీరు నేటి సమాజానికి కూడా ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉండేదని చరిత్ర పరిశీలకుల అభిప్రాయం. అంతేకాదు, సాహితీ వ్యాసాంగంలోనూ కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు ఆయన. వీరేశలింగం స్త్రీ విద్య కోసం ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారని చరిత్ర చెబుతోంది. ఇంకా ఆ కాలంలో అంటరాని కులాలుగా భావించిన వారి పిల్లలను కూడా బడిలో చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు పంతులుగారు. అప్పట్లో ఇది ఒక సాహసమేనని అంటారు చరిత్రకారులు. ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక బలపాలు అందిస్తూ వారిని చదువుల్లో ప్రోత్సహించేవారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడుగా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడుగా 5 ఏళ్లు పనిచేశారాయన. ఇటు అన్నింటికీ మించి మహిళోద్ధరణకు కందుకూరి విశేషంగా ప్రాధాన్యమిచ్చారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన నాటి కాలంలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన సతీమణి కందుకూరి రాజ్యలక్ష్మి అందించిన తోడ్పాటుతో వారి ఉద్ధరణపై శ్రద్ధ పెట్టారు. వితంతు పునర్వివాహాలు జరిపించారు. సంఘ సంస్కరణల విషయంలో ప్రచారంతో సరిపెట్టకుండా కార్యాచరణ చేపట్టడం కందుకూరి ప్రత్యేకత. రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలోనే తొలి వితంతు వివాహానికి సిద్ధమయ్యారు. అయితే ఆనాడు అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అతి రహస్యంగా ఈ వివాహం జరిపినట్లు కొంతమంది పరిశోధకులు చెబుతారు. సమాజ హితం కోసం కందుకూరి సేవలను 100 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకోవడం ఆయన ఘనతకు నిదర్శనం. నేటి ఆధునిక భావజాలం ఆనాడు ఆయనలో కనిపిస్తుంది. 1881 డిసెంబర్ 11 తొలి వితంతు వివాహం జరిపించారు. స్త్రీ బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా లేని రోజులవి. ఆ పరిస్థితుల్లోనే ధవళేశ్వరంలో ఆయన బాలికా పాఠశాల ప్రారంభించారు. అలాగే కందుకూరి వీరేశలింగం ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైందని చెబుతారు. సమాజ సేవ కోసమంటూ 1905 హితకారిణి సమాజం అనే సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నీ ఆ సంస్థకు అప్పగించేశారు. ఇటు రచనా వ్యాసాంగంలో కూడా కందుకూరి కీర్తి గడించారు. మొత్తం 130కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగులో ఇంత పెద్ద సంఖ్యలో గ్రంథ రచనలు చేసిన వారు మరొకరు లేరని అంటారు. ఇక ఆయన రచనల్లో రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వదేశయాత్రలు వంటివి ప్రముఖమైనవి. అనేక ఆంగ్ల సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడిపిల్లల కోసం వాచకాలు రాశారు. స్వీయ చరిత్రతో పాటు ఆంధ్ర కవుల చరిత్రను ఆయన ప్రచురించారు. ఇంకా కందుకూరి పలు నాటకాలు రచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కందుకూరి జయంతిని ఏపీ ప్రభుత్వం నాటకరంగ దినోత్సవంగా పాటిస్తోంది. అయితే కందుకూరి తీరు పట్ల ఆ రోజుల్లో పలు విమర్శలుండేవి.
ఆయన ధోరణిని నిరసిస్తూ కందుకూరికి సమకాలికుడు కొక్కండి వెంకటరత్నం పోటీగా పత్రికలు ప్రచురించడమే కాకుండా పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు. కందుకూరి వివేకవర్ధనికి పోటీగా కొక్కండ హాస్యవర్ధని అనే పత్రికను తీసుకొచ్చారు. హాస్యవర్ధని పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవిని అంటూ మరో హాస్య పత్రికను ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో మొట్టమొదటి ప్రహసనాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించారు. ఎన్నో ప్రహసనాలు వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ముద్రించేవారు. హేతువాద దృక్పథంతో బాల్య వివాహాలు, కుల వివక్ష వంటి అనేక అంశాలపై వీరేశలింగం పనిచేశారు. వితంతు వివాహాలు జరుపుతున్న సమయంలో అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు, అవమానాలకు కూడా గురయ్యారు. కందుకూరితో పాటు తొలి వితంతు వివాహానికి వెళ్లిన అందరినీ ఆనాటి సమాజంలో వెలివేసిన ఆయన వెనుకడుగు వేయలేదు. ఎంత ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. వంటవాళ్లు, నీరు తెచ్చేవారు ఆయన ఇంటికి రావడానికి నిరాకరించినప్పటికీ తాను అనుకున్నది సాధించడానికి కందుకూరి కంకణం కట్టుకుని సాగారు అని కొంతమంది చరిత్ర పరిశోధకులు చెబుతారు. కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ సంస్థ మొత్తం 8 విద్యా సంస్థలు నడుపుతోంది. వీటిలో 4,000 మంది విద్యార్థులున్నారు. 1919 మే 27 ఆయన మరణించారు. తొలి వితంతు వివాహం జరిపించిన కందుకూరి సొంతింటితో పాటు కందుకూరి రాజలక్ష్మి, వీరేశలింగం దంపతుల సమాధులు కూడా ఇప్పుడు సందర్శనీయ స్థలాలుగా మారాయి. దక్షిణ భారతదేశంలో సంఘ సంస్కరణలో ముఖ్య పాత్ర వహించిన వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అతి ముఖ్యులు. తన అద్భుత రచనా శక్తితోనూ వాక్పటిమతోనూ ఒక నిర్దిష్టమైన సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాల్య వివాహాల దురాచారాన్ని ఖండించి వితంతు వివాహాలను జరిపించారు. సంఘానికి భయపడి నిర్జీవంగా బ్రతుకుతున్న మూడుబారిన ఎందరో అమాయకుల జీవితాలకు వెలుగును ప్రసాదించిన మహావ్యక్తి వీరేశలింగం పంతులు. సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలి, ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన దృష్టిని స్త్రీ విద్య మీదకు మళ్లించారు వీరేశలింగం. తన రచనల ద్వారా ఆనాటి సమాజంలో మార్పును తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. 1873 కాలానికి 25 ఏళ్ల కందుకూరి నవల రాయడానికి పూనుకున్నారు. ఆలివర్ గోల్డ్ స్మిత్ నవల వికార్ ఆఫ్ ది వీక్ ఫీల్ చదివి దాని అనువాదం చేద్దామనుకుని చివరికి కొంత ప్రేరణ ఉన్న 1870 గోదావరి జిల్లాల జీవితం చెప్పే ఒక వాస్తవిక జీవన చిత్రణను రాయడం విశేషం. అలాగే కందుకూరి నవల రాజశేఖర చరిత్రమును ఆయన 1877 మొదలుపెట్టి నడిపిన వివేకవర్ధిని పత్రికలోనే ధారావాహిగా అచ్చు అయింది. ఆంగ్ల సాహిత్యం బాగా చదువుకున్న కారణంగా చదివిన పద్ధతుల్లోనే తాను రచన చేయాలన్న అభిలాష సహజంగానే యువ కందుకూరిలో ఏర్పడింది. దానికి తగిన రచనా ప్రణాళిక వారి రాజశేఖర చరిత్రము. ఈ నవలలోనే గోదావరి జిల్లాల జీవితం సహజ వర్ణనతో నడిపారు. తన ప్రవర్తమాన దశలోనే రాసిన ఈ నవలలో తొలిసారిగా సమాజంలో స్త్రీల దుస్థితి, వారి సమస్యలు, సాంప్రదాయ సమాజపు వెనకచూపు ఇవన్నీ చిత్రిస్తారు. ఇటు వ్యవహారిక భాషలో 1883 వారు రాసిన రెండో రచన సత్యవతి చరిత్రము అనే నవళిక కొంచెం చదువుకున్న అమ్మాయి సత్యవతి రెండో కోడలుగా వస్తే ఆ గ్రామీణ కుటుంబాల్లో వచ్చే మార్పులు, అత్తగారులు తెచ్చిపెట్టే సమస్యలు చిత్రిస్తూ ఇలా చిన్న నవలికలో శాస్త్రీయ దృష్టి, తర్కబుద్ధి చదువుకున్న తరాల వారు స్వీకరించి ఎలా పాత సమాజంతో సంఘర్షిస్తున్నది వ్యవహారిక భాషలో చెప్పిన తొలి కల్పనిక వచన నవల రచన. గురజాడ కందుకూరి కన్నా 14 ఏళ్లు చిన్నవారు. 14 ఏళ్ల తర్వాత పుట్టి కందుకూరి కన్నా 4 ఏళ్ల ముందరే కన్ను మూసిన గురజాడ ఆధునిక సాహిత్య వైతలీకత్వానికి ఉదాహరణ. ఆయన తన 1892 కన్యాశుల్కం నాటకంలో ముందు మాటలోనే కందుకూరి వారి నాటకం బ్రహ్మ వివాహము లేదా పెద్దయ్య గారి పెళ్లిని ప్రస్తావించి ఆ నాటకానికి తన నాటకానికి పోలికలు లేవు అంటారు. ప్రసంగాలు, ప్రదర్శన రచనలు, నాటకాలు, ప్రహసనాలు తన సొంత రచనలకే కాక ప్రాచీన భారతీయ, పాశ్చాత్య సాహిత్యం నుండి కూడా అనువాదాలు చేసిన తీరికలేని రచయిత కందుకూరి. కాళిదాసు అభిజ్ఞాన, శాకుంతలం, శ్రీహర్షుని రత్నవలి, షేక్స్పియర్ నాటకాలు, షేక్స్పియర్ నాటకాలకు చార్లెస్ అండ్ లాంప్ దంపతుల కథలుగా రాసిన వాటికి తెలుగు అనువాదాలు, ఆర్బి షడిరన్ నాటకాలు, విలియం కౌపర్ కవిత్వం, జోన్ నాట్ స్వీప్ గలివర్స్ ట్రావెల్ ఆధారంగా సత్యరాజు పూర్వ దేశాల యాత్రలు, జాన్ ఆక్సన్ఫర్డ్, చార్లెస్ షెల్ఫీ కామెడీ నాటకాలకు ప్రవాసాన రూప తెలుగు అనువాదాలు, సంప్రదాయ ధిక్కారం చేసే అభాగ్యోపాఖ్యానం, సరస్వతి నారద విలాపము, మహారణ్య పురాధిపత్యము,
ఏసబ్ కళలు ఇలా అటు భారతీయ అటు ప్రపంచ సాహిత్యం చదవగా రచయితగా కందుకూరి సృజన ధారణి పాండిత్యం అపారం. ఆధునిక తెలుగు వచన వికాసానికి పలు రంగాలలో పునాదులు వేసిన కారణంగా కందుకూరి వారిని పింగళి లక్ష్మీకాంతంగారు గద్యతిక్కన అని పిలిచారు. అందుకే 100కు పైగా వారి సమగ్ర రచనల్లో పద్యకావ్యాలు, అనువాద్య పద్యకావ్యాలు, నాటకాలు, ప్రహసనాలు, ఆంగ్ల నాటక అనువాదాలు, నవలలు, కథా రచన, పత్రికా నిర్వహణ, వ్యాసాలు, ఆరోగ్య సంరక్షణ సూత్రాలు, కవుల చరిత్ర, జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ, చిన్నయ్య సూరి రచించిన సంధి విగ్రహము, వ్యాకరణం సరళ తెలుగు సేత, దేశ చరిత్రలు, తెలుగు వాచకాలు, లక్ష్మణ గ్రంథాలు, శాస్త్రీయ విషయ రచనలు, ఎటు చూసినా కందుకూరి ఆలోచన, ఆధునికత, అభ్యుదయ ముద్రలు కనిపిస్తాయి. ఈ రచనలు జరుగుతున్న కాలానికే పసితనంలో ఆడపిల్లల పెళ్లిళ్ళు, ముసలి భర్తలు కొద్ది కాలంలో చనిపోవడం వల్ల సమాజంలో ఏర్పడే బాల వితంతుల సమస్య కందుకూరి వారి మనస్సులో ఒక పరిష్కారం దిశగా రూపం తీసుకుంటున్న సంగతి తెలుస్తుంది. రచనా రూపంగా సంస్కరణ కోరడం వీరేశలింగం గారి స్వభావంలో ఒక భాగం మాత్రమే. అసలు విషయం కార్యాచరణ. 1879 సంవత్సరంలో ఆగస్ట్ 3 అక్టోబర్ 12 తేదీల్లో రాజమండ్రిలో గల విజయనగరం మహారాజువారి బాలికా పాఠశాలలో అతి బాల్య వివాహం విషయంపై పిల్లలు వయసురీత్యా ఎందుకు చేయకూడదో చెప్పడమే కాక అవి శాస్త్ర సమ్మతం అని చెప్పేవారికి కాదు అంటూ ఆ శాస్త్రాల నుంచే ఎన్నో ఉదాహరణలు చూపి ఛాందస సమాజానికి గొంతులో వెలక్కాయపడ్డ ప్రసంగం చేశారు కందుకూరి. చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు చింతిస్తూ కూర్చుంటారు కొందరు, ఉన్న స్థితిని తిడుతూ కూర్చుంటారు ఇంకొందరు, ఇదింతే దీన్నిక మార్చలేమని నీరసపడేది మరికొందరు. ఈ ఇందరిలో ఒక్కరుగా మారిపోకుండా ఉన్న దుస్థితిని, పరిస్థితిని మార్చడానికి సంసిద్ధమవుతారు ఏ కొందరు. ఆ కొందరి కోవలో ముందు వరుసన నిలబడే కార్యసూర్యుడు కందుకూరి వీరేశలింగం. సరిగ్గా 100 క్రితం అంటే 1919 మే 27 మరణించారు. వీరేశలింగం హేతువాది. ఆయన జీవితం సంఘ సంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకుపోయింది. ఒకదాని నుండి మరొకదానిని విడదీసి చూడలేము. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకొని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్ని అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి. అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను నిరూపించుకున్నారు. ఒక మనిషిని, ఆ మనిషి చేసిన కృషిని అర్థం చేసుకోవాలంటే మనం కాలాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికి సమాజంలో ఎలాంటి సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, కౌటుంబిక పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎవరికి ఏ సామాజిక చింతన కలిగినా అది తన కళ్ళ ముందు ఉన్న పరిసరాల్లో నుంచే మొదలవుతుంది. ఆవేదన, ఆలోచన, ప్రేరణ వంటివి అక్కడి నుంచే ఆరంభమవుతాయి. కందుకూరి వీరేశలింగానికి 13 వయసులో 10 రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. అది అప్పటి సమాజం ఆమోదించిన వివాహ వయసే. అంతకన్నా తక్కువ వయసు పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేయడం అప్పటికి ఆనవాయితీ. ఇలా చిన్న వయసు పిల్లలకు వివాహాలు జరిపించడం ఒక అనాచారమైతే, పెద్ద వయసు మగవాళ్లకు పసివయసు పిల్లలనిచ్చి పెళ్లి చేయడం ఒక దురాచారం. పెళ్లికి సంబంధించి అర్థం, పరమార్థం అవగాహనలోకి రాని తరుణంలోనే భర్తగా ముడిపెట్టిన వ్యక్తి కాలం అయిపోయో మరో కారణంగానో చనిపోతే భార్యగా పేరిడిన బాలిక వితంతువు అయ్యేది. అంటే ఆ బాలికకు ఇక అచ్చటా ముచ్చటా ఉండవు, అలంకరణ ఉండదు, శుభకార్యకలాపాల్లో పాల్గొనడముండదు. జీవితాంతం పుట్టింట వంటింట్లోనూ అరుగు మీదనూ ఉంటూ చాకిరీ చేస్తూ ఒంటరిగా బతుకు ఈడ్చాల్సిందే. ఇలాంటి వితంతువుల విషాద గాథలు కందుకూరిని కలవరపెట్టాయి. బాలికలకు చదువు ఉంటే ఈ వాతావరణం ఒక దుస్థితిని అర్థం చేసుకుంటారు, దాని మార్పు కోసం ఆలోచిస్తారు, సొంత ఆలోచనలతో నిలబడగలుగుతారు. ఆ ఆలోచనలతోనే భార్య రాజలక్ష్మితో కలిసి 1877 రాజమహేంద్రవరం సమీపంలోని ధవలేశ్వరంలో బాలికా పాఠశాలను స్థాపించారు. 150 క్రితం 10 ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం చాలా సహజంగా ఉండేది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరంపై ఆనాటి మద్రాసు శాసనసభలో కొందరు ప్రతినిధులు ప్రయత్నం చేశారు. 1888 విజయనగరం మహారాజు ఈ సమస్యను సభలో లేవనెత్తారు. అయితే చట్టం చేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఇది స్థానిక ఆచారమైనప్పుడు దానిలో జోక్యం చేసుకోవటం తగదు అన్నట్లు వ్యవహరించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కందుకూరి ఎంతో కృషి చేశారు, ఎన్నో వ్యాసాలు రాశారు. ముక్కుపచ్చలారని పిల్లలకు పెళ్లిళ్లు చేయడం శాస్త్ర సమ్మతం కాదంటూ ఆయన పురాణ కథలను ఉల్లేఖిస్తూ కూడా వాదించారు.
రాజమహేంద్రవరం సంఘ సంస్కరణ సమాజం ఆధ్వర్యాన ప్రభుత్వంతో వాదోపవాదనలు చేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు వివాహం చేయరాదని, చట్టం తేవాలని వాదించారు. కందుకూరి వీరేశలింగం తన జీవితాంతం స్త్రీ జనోద్ధారణ కోసం పాటుపడ్డారు. మూఢత్వానికి, దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆ క్రమంలో ఆయనపై నిరాధార నిందలు వేసినా, దాడులు చేసినా, వెలివేసినా, పేడనీళ్లు పోసి అవమానించినా తన సంకల్పం వీడలేదు. నిరాశ నిస్పృహలకు గురి కాలేదు. విద్య అనేది విజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని కందుకూరి బలంగా నమ్మాడు. ప్రజలు విద్యావంతులవుతే సమాజం మారుతుంది, మెరుగుపడుతుంది అనుకున్నాడు. హేతువు మీదనే దృష్టిని ఉంచి సాగాలని బోధించాడు. కుల వ్యవస్థను ఖండించాడు. హేతువుకి నిలవనిది, ప్రశ్నకు తావివ్వనిది అనుసరించాల్సిన అవసరం లేదన్నాడు. చదువు అనేది మూఢనమ్మకాల నుంచి, మూర్ఖ భావనల నుంచి విముక్తి కలిగిస్తుందని భావించారు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు, ఆచరణ ఇప్పటికీ దారిదీపాలే, అనుసరణీయాలే. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.